हाय व्यूवर्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु मीकु गोधुम पिंडी दोस चूपिस्तुन्नानंडी। चाला सॉफ्ट गा मेत्तगा वस्तायी, इंस्टेंट गा चेसुकोवच्चंडी। दानि कोसम मुंदुगा नेनु इक्कड गोधुम पिंडी तीसुकुन्नानु। दांट्लोनी సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి, చేత్తోనే కలుపుకుంటున్నాను। ఇలా చేత్తో కలుపుకుంటే మనకి బాగా కలుస్తుందండి ఉప్పు అనేది। తర్వాత వాటర్ వేసిన తర్వాత కూడా అండి, గోధుమ పిండి చేత్తో కలుపుకుంటేనే ఉండలవి లేకుండా నీట్ గా వస్తుందండి। గరిటతో అది కలుపుకుంటే చాలా టైం కూడా పడుతుంది మనకి కలుపుకోవడానికి, ఉండలొస్తాయి। అది లేకుండా నీట్ గా ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసారు కదా, చక్కగా దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామండి మనం కన్సిస్టెన్సీ అలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని। ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తున్నానండి, కొంచెం నానుతుందని వాటర్ లో గోధుమ పిండి అనేది। ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి మూత పెట్టేస్తున్నాను। తర్వాత వేసుకునే ముందండి, అంటే దోశ అది ప్రిపేర్ చేసుకునే ముందు కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నానండి। వేసుకుని బాగా కలుపుకొని మొత్తం బాగా కలిసేలాగా దోశ వేసేసుకోవడమే। ఇంకా రెడీ అయిపోయిందండి బ్యాటర్ అనేది, చాలా పల్చగా నీట్ గా వస్తాయండి, టేస్టీగా ఉంటాయి కూడా। పెనం బాగా వేడెక్కిన తర్వాత నార్మల్ దోశ వేసుకున్నట్టేనండి, ఇలాగా వేసేసుకోవడమే। చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి। చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుని రెండు పక్కల కాల్చుకొని తీసేస్తున్నాను। కాలిపోయింది కదండి, ఇలాగా నీట్ గా వచ్చేస్తుందండి, ఏమ ఇబ్బంది లేదు, ఏమ అంటుకోదు కూడాను, చక్కగా నీట్ గా వచ్చేసింది చూసారు కదా। कलर चाला बागुंटुंदंडी, रेड कलर लो वस्तुंदी, पिल्लल कूडा इष्टपड़ी तिंटारंडी। टू साइड्स काल्चुकोनी चक्कगा तीसेसुकोवडमेनंडी, प्लेट लोकी रेडी अयिपोयिंदी। ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నానండి, సేమ్ నీట్ గా అలానే వచ్చేస్తుందండి, ఈజీగా చూసారు కదా చక్కగా వచ్చేసింది। చాలా సాఫ్ట్ గా ఉంటుందండి, పిల్లలు కూడా ఇష్టపడి తినగలరు, ఇన్స్టెంట్ గా అయిపోతుంది కాబట్టి జస్ట్ 5 మినిట్స్ లో చేసేసుకోవడమే। కొబ్బరి చట్నీతో అయితే చాలా బాగుంటుందండి, వేసిన పప్పుల చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీ, దేంతో అయినా చాలా బాగుంటుంది చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది, సాఫ్ట్ గా వస్తుందండి। తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।